హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నేను చేస్తున్నాను ఇక్కడ మైసూర్ పాక్ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే మైసూర్ పాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనకు మైసూర్ పాక్ అనేది మనకు రెడీ అయిపోతుంది ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇక్కడ ఈ మైసూరుపాకు ఇక్కడ వచ్చేసి మనం ఒక కడాయి పెట్టేసుకోవాలి ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఆ శనగపిండిని ఒక టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కొద్దిగా ఉండలు కడుతూ ఉన్నప్పుడు మన కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతవరకు మనం ఇది సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి తర్వాత మనం ఇది జల్లించుకోవాలి జల్లల్లో వేసేసి మొత్తము శనగపిండినంత మనము జల్లడ పట్టుకోవాలి ఇలా మొత్తం జల్లడ పట్టేసుకోవాలి శనగపిండి మొత్తము మనకు అందులో ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఇలా మనం జల్లడ పట్టుకోవడం వల్ల ఇలా జల్లడ పట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఒక కప్పు షుగర్ తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వాటర్ వేయాలి ఇప్పుడు మనము ఈ షుగర్ని మొత్తం అంతా కొంచెం పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ పాకాన్ని పట్టుకోవాలి ఈ పాకం అనేది రెడీ అయ్యేంత వరకు మనం ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే మనకు కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మనం హీట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి చక్కెర పాకం కూడా దగ్గరికి అయిపోతుంది మొత్తం ఇలా బుడగలుగా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా మనకు హీట్ అయిపోయింది ఇలా మనకు తీగ పాకం రావాలి చక్కెర పాకం మొత్తం ఇలా తీగలా వస్తే మనం పాకం మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో శనగపిండి వేసుకోవాలి స్టవ్ ఆన్లో పెట్టుకోకూడదు ఆఫ్ చేసేసుకొని శనగపిండి వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం వెలిగించుకొని మంట వెలిగించేసుకొని సిమ్లో పెట్టేసుకొని మొత్తం అంతా శనగపిండి అంతా ఆ పాకానికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇది అనేది ఏం గట్టిగా అవ్వదు మనకు పాకం ఉంది కాబట్టి మనకు ఎంతసేపు కలిపినా కూడా మనకు గట్టిగా అవ్వకుండా మామూలుగానే ఉంటుంది శనగపిండి అనేది ఇలా మనం మొత్తం అంతా ఈ కండెన్సిటీ వచ్చేంత వరకు శనగపిండిని అంతా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము హీట్ చేసిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి మనం మొత్తం అంతా ఒకేసారి ఆయిల్ అనేది వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా మనం ఒక్కొక్క ఒకసారి కాకుండా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అట్లా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మనకి ఇంకా కొద్దిగా దగ్గరికి చాలా దగ్గరికి అయిపోతుంది స్మూత్గా ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా ఆయిల్ అంతా నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకున్నాను లాస్ట్లో కొద్దిగా ఆయిల్ మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా మనము కలిపేసుకోవాలి మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది మనకి బ్లాక్గా వచ్చేస్తుందంతా ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ కలుపుకుంటూ ఉండడం వల్ల శనగపిండి అనేది కూడా మనకు మంచిగా ఉడికిపోతుంది ఇలా మనం కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ అట్లా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం అంతా ప్లేట్కి అంతా అప్లై చేసుకోవాలి ఆయిల్ మొత్తం ప్లేట్కి అంతా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ఇందాక వేయించిన శనగపిండి మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఈ ప్లేట్లో వేసేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి ఇది ఇలా వేసేసుకున్న తర్వాత మనం చపాతీ కర్ర ఇందాక కలుపుకున్న కర్ర ఉందిగా అదే కర్రతో మొత్తం అంతా స్మూత్గా ఒక లెవెల్లో మనం ఇదంతా ఒత్తేసుకోవాలి ఇక్కడ ప్లేట్ మొత్తం అంతా వచ్చేలాగా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనము దీనికి ఘాట్లు పెట్టేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడానికి మనకు వీలు ఉండదు అది రాదు ఘాట్లు పెట్టుకోవడానికి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఘాట్లు అనేది పెట్టుకుంటే మనకు వచ్చేస్తుందనమాట ఇలా లైన్స్ అనేవి మనము పెట్టేసుకోవాలి మొత్తం స్ట్రెయిట్గా ఒక లైన్ అట్లా వేసేసుకొని తర్వాత అడ్డంగా ఒక లైన్ వేసుకోవాలి ఇది మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో లైన్స్ అనేది పెట్టుకోవచ్చు ఇలా లైన్స్ అన్నీ మనం రెడీ చేసుకున్న మైసూర్ పాక్కి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గాలికి వదిలేయాలి కొద్దిగా చల్లారాలి మనకి ఇప్పుడే తీస్తే విరిగిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకొని ఆ కింద మనం పెట్టిన పాక్ని ఉల్టాలా పెట్టేసుకోవాలి ఉల్టా తిప్పేసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కొట్టేసుకోవాలి తర్వాత మెల్లిగా మనం పెట్టిన పాక్ ప్లేట్ తీసేయాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక చాక్ తీసుకొని మనం పెట్టిన ఘాట్ అనేది మనకు కొద్దిగా కనిపిస్తుంది అదే లైన్లో మనం ఇలా మిల్లిగా కట్ చేసుకుంటే మనం ఏ షేప్లో అయితే మైసూర్పాక్ అనేది పెట్టుకున్నామో ఆ షేప్ మైసూర్ పాక్ మనకు వచ్చేస్తుంది చాలా ఈజీ చాలా తొందరగా కూడా అయిపోతుంది కాకపోతే కొద్దిగా పిండి ఉడకడానికి టైం అనేది పడుతుంది ఇలా మనం ఘాట్లన్నీ పెట్టేసుకోవాలి అంతే రుచికరమైన మైసూర్ పాక్ మనకు రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ ఇది